ఇంతల ఆధార్ కార్డు డేటా పక్కదారి పడితే జరిగే ప్రమాదాలేంటి? దేశంలో ఉన్న ప్రతి ఒక్కరి ఆధార్ కార్డు డేటా ఇంత సులువుగా బయట దొరికిస్తుంటే అది ముందు ముందు ఎలాంటి ప్రమాదాలకు దారితీయబోతోంది? మన దేశంలో ఆధార్ డేటా ఎంతటి ప్రమాదకర పరిస్థితుల్లో ఉందో తెలుసా? దీని పర్యవసానాలు ఎంత భయంకరంగా ఉండబోతున్నాయో తెలుసా? ట్రిబ్యూన్ జర్నలిస్టు చేసిన ఆపరేషన్లో ఆధార్ డేటా ఎంత ఈజీగా దొరకపుచ్చుకోవచ్చో తెలిసొస్తోంది. ఆధార్ డేటా బేస్ ను కాపాడుకోవడానికి కాగితాల్లో సైబర్ చట్టాలు ఉంటే చాలదని, పటిష్టమైన నెట్వర్కింగ్ విధానాలు అవలంబించాలి. ఇప్పటి వరకు గడిచిన 40 ఏళ్లలో ఎన్ని సెక్యూరిటీ మెజర్స్ తీసుకున్నా హ్యాకింగ్లను, డేటా దుర్వినియోగాన్ని ఎవరూ ఆపలేకపోయారు. ఆఖరికి వరల్డ్ బ్యాంక్, పెంటగాన్ వెబ్ డేటాలను కూడా హ్యాక్ చేశారు. ఇలాంటి వాళ్లకు ఆధార్ కార్డ్ డేటా హ్యాక్ చేయడం అంటే తలుపు చక్కెరు తినవాడికి తమలపాకు తిన్నంత తేలిక. ఎందుకంటే వెబ్ హ్యాకింగ్ చరిత్ర చూస్తే ఇదే అర్థమవుతోంది. పొరపాటున ఈ డేటాను తీవ్రవాదులు హ్యాక్ చేస్తే నకిలీ ఐడి కార్డులతో దాడులు చేస్తారు. దీంతో పోలీసులకు ఆధారాలు దొరకవు. ఎన్నికల వంటి కీలక ప్రక్రియలు జరిగేటప్పుడు ఆధార్తో లింక్ అయిన అన్ని రకాల కార్డులను కూడా హ్యాక్ చేస్తారు. ఇది కూడా మంచిది కాదు. దేశవ్యాప్తంగా ఉన్న స్లీపర్ సెల్స్ ఈ డేటాను తస్కరిస్తే ఇక ఊహకు కూడా అందని అరాచకాలు సృష్టిస్తారు. తీవ్రవాదులు ఏకంగా దేశ ఆర్థిక వ్యవస్థనే సర్వనాశనం చేస్తారు. ఇలా తీవ్రవాదులు బాంబు దాడులు చేయడమే కాదు, ఆర్థికంగా మన దేశాన్ని నష్టపరుస్తారు. ఆధార్ కార్డుతో పాటు అన్ని లింక్ అయి ఉంటాయి కాబట్టి వాళ్లు వ్యక్తుల ఆధార్ నెంబర్ బట్టి వాళ్ల బ్యాంక్ అకౌంట్ తెలుసుకుంటారు. వాటిని హ్యాక్ చేసి అకౌంట్లలో డబ్బులు దోచుకుంటారు. నిజానికి మనలో ఇంటర్నెట్ బ్యాంకింగ్ వాడే చాలా మంది తమ పుట్టినరోజు, పెళ్లిరోజు, తల్లి పేరు, తండ్రి పేరు, భార్య పిల్లల పేర్లు వంటి వాటి చుట్టూనే పాస్వర్డ్లు పెట్టుకుంటారు. ఇక సెక్యూరిటీ క్వశ్చన్లో కూడా ఇలాంటి సమాచారమే ఆన్సర్లుగా పెట్టుకుంటారు. ఈ వివరాలన్నీ ఆధార్ కార్డ్ డేటాలో ఉంటాయి కాబట్టి ఈజీగా బ్యాంక్ అకౌంట్లను హ్యాక్ చేయొచ్చు. ఇందుకోసం వాళ్ళెవరూ మన దేశానికి రావాల్సిన పనిలేదు. ఇంకా చెప్పాలంటే వాళ్ల దేశాల్లో తమ ఇళ్లలో కూర్చుని మన దేశ బ్యాంకుల్లో లక్షల కోట్లు దోచేయొచ్చు. ఇక మరో ప్రమాదం మొబైల్ ఫోన్లు. మనం వాడే మొబైల్ ఫోన్లను అన్లాక్ చేయడానికి ఎక్కువగా వాడుతున్న బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్ సమాచారం అంతా ఆధార్ డేటాలో ఉంటుంది. దీంతో వ్యక్తుల ఫోన్లు హ్యాక్ చేసి సమాచారాన్ని దొంగిలించే ప్రమాదం లేకపోలేదు. ఇటీవల ఓ హ్యాకర్ మనం వాడే ఫోన్లలో ఉండే ఆధారంగా పాస్వర్డ్లు కనిపెట్టి హ్యాక్ చేశాడు. ఇలా 100 ఫోన్లలో 85 ఫోన్లు కేవలం 3 అటెంప్ట్లలో అన్లాక్ చేశాడు. అలాంటి వాడి దగ్గర ఆధార్ డేటా ఉంటే మన ఫింగర్ ప్రింట్ తో చాలా సింపుల్ గా మన ఫోన్లు అన్లాక్ చేసేస్తారు. ఇంతలా ఆధార్ డేటా సెక్యూరిటీ మీద దేశవ్యాప్తంగా తీవ్రమైన ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రైవసీ ఒక హక్కని సుప్రీంకోర్టు చెప్పుకొచ్చినా ఆధార్ లింకింగ్ కి సంబంధించిన కేసు మాత్రం ఇంకా పెండింగ్ లోనే ఉంది. ఇన్ని ప్రమాదాలకు ఆస్కారం ఉన్న ఆధార్ డేటాను సమర్థంగా కాపాడుకోవడం అన్నింటికన్నా అతిపెద్ద బాధ్యత. దానిలో ఏమాత్రం అలసత్వం వహించినా భవిష్యత్తులో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. ఎందుకంటే తాజాగా జరిపిన అధ్యయనాల్లో మన దేశంలో కామన్ సర్వీసెస్ సెంటర్ స్కీమ్ కింద ఆధార్ డేటా యాక్సెస్ చేయగల 3 లక్షల విలేజ్ లెవెల్ ఎంటర్ప్రైజ్లో కనీసం 1 లక్షకు పైగా సెంటర్లు ఇప్పటికే అడ్డదారులు ఆధార్ డేటాను యాక్సెస్ చేసినట్లు, వాడుకున్నట్లు సమాచారం ఉంది. ఇదొక్కటే కాదు, తాజాగా చాలా విలేజ్ లెవెల్ ఎంటర్ప్రైజ్లో ప్రింట్ తీసుకోవచ్చు. ఇందులో వ్యక్తుల వివరాలు మార్ఫింగ్ చేసిస్తున్నట్లు కూడా ఫిర్యాదులున్నాయి. ఇక ఇప్పుడు 500 రూపాయలకు ఏకంగా దేశంలో ఉన్న అందరి ఆధార్ కార్డు డేటా ఇంట్లో కూర్చునే యాక్సెస్ చేసుకునేలా ఐడి, పాస్వర్డ్లు క్రియేట్ చేసి ఇచ్చేయడం చూస్తుంటే భవిష్యత్తులో ఆధార్ కార్డు కావాలంటే సర్వీస్ సెంటర్లకు బదులుగా వీళ్లే 10 రూపాయలకో కార్డు ప్రింట్ చేసిస్తారేమో. మన దేశంలో విమానంలో ప్రయాణించే ప్రయాణికుల లిస్ట్ కనీసం ఆ కంపెనీలో ఉన్న ఉద్యోగులు కూడా చూసేందుకు వీలుండదు. కానీ ఇంత కీలకమైన సమాచారం ఉన్న ఆధార్ కార్డు డేటా మాత్రం ఎవరైనా ఎక్కడి నుంచైనా చూడొచ్చు, మార్చుకోవచ్చు, వాటిని ప్రింట్ తీసుకోవచ్చు. ఆధార్ లాంటి గొప్ప కార్యక్రమం ఇలాంటి చిన్న అలసత్వాల వల్ల నిర్వీర్యమైపోవడం, నిరుపయోగంగా మారటం, ఆ సమాచారం దుర్వినియోగం అవ్వడం క్షమించరాని తప్పిదమే అవుతుంది. అలాగని ఆధార్ వ్యవస్థే తప్పని చెప్పలేం. ఎందుకంటే దేశంలో ప్రజలకు ఒక గుర్తింపు అవసరం. అది ప్రతి ఒక్కరికి భద్రతతో పాటు బాధ్యతలను, అకౌంటబిలిటీని కూడా అందిస్తుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. ఈ అవసరాల దృష్ట్యా ఆధార్ కార్డు ఆధారమే కాదు, అత్యవసరం కూడా.
కానీ ఇప్పుడు ఆధార్ మీద పిటిషన్లు వేసిన వాళ్లంతా ఆధార్ డేటా భద్రత మీదే భయాలు వ్యక్తం చేశారు తప్ప ఆధార్ వ్యవస్థ మీద కాదు. ఇది ఏ కోసైనా ఎవరి వ్యక్తిగత జీవితాల్లోనూ చీకట్లు నింపకుండా ఆ సమాచారాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ఆధార్ కార్డు వ్యవస్థలో మంచి ఉంది, చెడు ఉంది, కానీ సెక్యూరిటీ ఫెయిల్యూర్స్ ఉన్నాయంటే మాత్రం అది చాలా కష్టమే. కనీసం డేటా లీకేజ్ కాకుండా సమర్థమైన సాఫ్ట్వేర్ తయారు చేయకుండా ఇలా ఇష్టానుసారం వదిలేస్తే అన్యాయమైపోయేది సామాన్యుడి జీవితమే. మన దేశంలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో గుర్తింపు కార్డు కీలకం. ఒకరు పాన్ కార్డు కావాలంటే మరొకరు పాస్పోర్ట్ కీలకం అంటారు. ఇంకొకరు ఓటర్ ఐడి ముఖ్యమంటే మరో చోట ఇంకేదో కార్డు అంటారు. ఇలాంటి ఇబ్బందులు ఏవీ లేకుండా అన్ని కార్డుల సమాచారాన్ని ఆధార్తో పొందుపరిచి దానిని అత్యంత సెక్యూర్డ్గా ఉంచగలిగే వ్యవస్థ కావాలి. లేకపోతే వ్యక్తుల ప్రైవసీ ఇబ్బందులు పక్కన పెడితే దేశ భద్రత, భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉంది.